ఇప్పుడు మనం ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ చూద్దాము. ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ చేసినాక దశనే ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే మన ఛానల్లోకి వచ్చినాక డైరెక్ట్ ప్రాబ్లమ్ నన్న మెథడ్ నన్న స్పెసిఫై చేసి సెర్చ్ చేయండి. లేకపోతే పక్కన ప్లేలిస్ట్లో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అని ఉంటుంది, అందులో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకసారి రిఫర్ చేయండి ఒకవేళ మన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే. సో ఈ ప్రాబ్లమ్కి వచ్చేసరికి ఏమి ఇచ్చిండు మనకి, యూ ఇచ్చిండు, వి ఇచ్చిండు. ఫైండ్ డో అన్నాడు. ఫస్ట్ డో అంటే మనకి ఏం నిలవాలి, డో అంటే పార్షియల్ ఫ్రాక్షన్ అని నిలవాలి. పార్షియల్ ఫ్రాక్షన్ కాదు, పార్షియల్ డెరివేటివ్. సరే, నార్మల్ డెరివేటివ్ కి పార్షియల్ డెరివేటివ్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు చూద్దాం. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై ఉంది. నార్మల్ డెరివేటివ్ ఎట్లా చేస్తాం మనము, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ వన్, డివై బై డిఎక్స్, దీనికి మనం యూవి పెడతాం. అది సాల్వ్ చేయకపోయినా ఏం కాదు, పక్కకి ఎట్లా సాల్వ్ చేస్తామో చూసుకుందాం. అది అయిపోతుంది. ఇప్పుడు పార్షియల్ డెరివేటివ్కి ఏమవుతుంది అంటే డో ఉంటుంది. పార్షియల్ అంటే సగం డెరివేటివ్ అనుకోండి, ఏం కాదు, ఇట్లుంది కదా. సో ఎక్స్ తోటి ఎక్స్ చేసేటప్పుడే మనం వన్ తీసుకుంటాం. ఈ వై ఉంది కదా కాన్స్టెంట్, అండ్ ఎప్పుడైతే మనకి నంబర్లు ఉంటాయో, నంబర్లు ఉంటే మనం దేకం కదా. ఎట్లా అంటే టూ ఎక్స్ ఉంటే మనం ఎక్స్ ఎట్లా, సారీ, టూ ఇంటూ వన్ ఎట్లా రాస్తాము, ఇది గిట్ట అట్లనే రాస్తాము. కాకపోతే ఎక్స్ తోటి చేసేటప్పుడు వై అనేది కాన్స్టెంట్ అనుకుంటాం, జీరో అయిపోతుంది. సో ఇక్కడ వై ఉంది, వై బయట రాస్తాం, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఎంత వన్, ఇట్లా చేసుకోవాలి మనం. ఇది ఒక క్లారిటీ వచ్చింది అనుకో, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం చేసేయచ్చు. ఇది వరకు అయిపోయింది కదా, డో అంటే పార్షియల్ ఫ్రాక్షన్ అని తెలిసిపోయింది మనకి, పార్షియల్ డెరివేటివ్ అని తెలిసిపోయింది. ప్రూవ్ దట్ యూ అండ్ వీఆర్ ఫంక్షనల్లీ డిపెండెంట్. డిపెండెంట్కి ఇండిపెండెంట్కి ఏం కండిషన్ ఉంటుంది అంటే, ఇక్కడ మనకి ఎన్ని ఇచ్చిండు, రెండే ఇచ్చింది కదా యూవి, రెండు ఇచ్చిండు, రెండు రెండుతో చేయాలి. సో రెండు ఇచ్చినప్పుడు ఏం చేయాలండి, డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై, డో వి బై డో ఎక్స్, డో వి బై డో వై, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం మ్యాట్రిక్స్ ఫార్ములా రాసుకున్నాము. ఇక్కడ మీరు స్క్వేర్ బ్రాకెట్ కాకుండా ఓన్లీ గీతలు ఎందుకు గీసారంటే, ఇది డిటర్మినెంట్. డిటర్మినెంట్ ఫైండ్ చేయాలి. డిటర్మినెంట్ ఎట్లా ఫైండ్ చేస్తామంటే, దీన్ని దీన్ని ఇంటూ చేస్తాం. ఫస్ట్ డో యూ బై డో ఎక్స్ ఇంటూ డో వి బై డో వై, మధ్యలో మైనస్ పెడతాం, తర్వాత దీన్ని దీన్ని ఇంటూ చేస్తాం. డో యూ బై డో వై ఇంటూ డో వి బై డో ఎక్స్, ఇది మొత్తం మనకు సాల్వ్ చేసినాక ఈక్వల్స్ టు జీరో వచ్చింది అనుకో. డిపెండెంట్ ఉంటుంది, ఒక రిలేషన్ ఉంటుంది ఆ రెండింటి మధ్యలో. మనం ఏదో ఒక ఫార్ములా యూజ్ చేసుకొని డెడ్యూస్ చేసేయచ్చు, అది ఫరక్ ఏం పడదు. దాని తర్వాత ఇండిపెండెంట్ అని వచ్చింది అనుకో, ఒకవేళ నాట్ ఈక్వల్స్ టు జీరో అయింది అనుకో, దాన్ని ఏమంటాం, ఇండిపెండెంట్ అంటాం. ఇండిపెండెంట్ ఉన్నప్పుడు రిలేషన్ ఏమి ఉండదు, అయిపోయింది. ఈ క్వశ్చన్కి ఇది ఎక్స్ప్లెనేషన్. కాకపోతే మనకు కొన్నిసార్లు క్వశ్చన్ ఎట్లా ఇస్తారంటే, ఇది ఇవ్వకుండా జాకోబీ ఆఫ్ యూ కామా వి బై ఎక్స్ కామా వై అని ఇస్తాడు, లేకపోతే జాకోబీ ఆఫ్ యూవి డబ్ల్యూ బై ఎక్స్ వై జెడ్ అని ఇస్తాడు. రెండు ఉన్నప్పుడు రెండు రాసినాగా, మూడు ఉన్నప్పుడు మూడు రాసాము. ఇక్కడ ఇంకోరో ఇంకో కాలం పెరుగుతుంది. ఇట్లాంటి ప్రాబ్లం ఇటు ఒకటి చూద్దాం, ఇది ఒకటి చూద్దాం. ఇవన్నీ చూసుకుంటే మనకు జర ఈజీ అవుతుంది. ఆల్రెడీ మనం బేసిక్ చూసేసినాం కదా, ఇప్పుడు డైరెక్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. సొల్యూషన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఓవర్ రైటింగ్స్ లేకుండా చూసుకోండి. గివెన్ ఏమి ఇచ్చిండు, యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఇది ఇచ్చిండు. కాకపోతే మనకు డో యూ బై డో ఎక్స్ అంటే ఏం తెలుసుకోవాలా, డిటర్మినెంట్ ఆఫ్ డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో, డో వి బై డో ఎక్స్, డో వి బై డో, ఇది కాదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇక్కడనే కనుక్కుంటే అయిపోతుంది. ఎక్స్ తోటి చేస్తున్నాం, సో వై అనేది కాన్స్టెంట్ కదా. కాకపోతే ఇది ఎట్లుంది, యూ బై వి ఫార్ములా ఉంది. ఇది ఎట్లా గుర్తు పెట్టుకుంటాం బ్రో అంటే, డినామినేటర్లో వి స్క్వేర్, ఇక్కడ ఏదైతే రాసినామో వి ఇంటూ యూ డాష్ మైనస్ యూ వి డాష్, డాష్ యూ డాష్ అంటేనేమో
డైరెక్ట్ సాల్వ్ చేస్తాం. డినామినేటర్ వచ్చేసి 1 మైనస్ ఎక్స్ వై హోల్ స్క్వేర్, వి స్క్వేర్ కదా, వి ఇంటూ 1 మైనస్ ఎక్స్ వై ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఇది కదా, సో ఎక్స్ కి 1 వై కి 0 మైనస్ ఏముంది యూ కదా, యూ అంటే ఏముంది ఎక్స్ ప్లస్ వై. డినామినేటర్ కి డెరివేటివ్ చేయాలి, సో 1 కి 0 మైనస్ ఎక్స్ తోటి చేస్తున్నప్పుడు వై కాన్స్టెంట్ కదా మైనస్ వై, అంతే కదా అది వచ్చేసింది. సో నేను దీన్ని నార్మల్ గా ఒకసారి మంచిగా రాసుకుంటా. సాల్వ్ చేసేసుకుందాం. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఎక్స్ వై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై స్క్వేర్. ఎగ్జాంపుల్ కి పెట్టుకున్నా. సో ఫార్ములా ఏంది, 1 మైనస్ ఎక్స్ వై హోల్ స్క్వేర్ ఇంటూ వి కదా, 1 మైనస్ ఎక్స్ వై యూ డాష్ కదా, అంటే దీనికి డెరివేటివ్ 0 ప్లస్ 1. ఈడ 0 ఎందుకు వచ్చిందంటే ఈడ వై ఉంది, ఎక్స్ తో చేసేటప్పుడు 0 కాబట్టి. తర్వాత మైనస్ యూ ఎంత, ఎక్స్ ప్లస్ వై, వి డాష్ కదా, వి డాష్ అంటే డినామినేటర్ 0 మైనస్ వై తో చేస్తున్నాం కదా, సో ఓన్లీ ఎక్స్ వస్తుంది. ఎక్స్ అనేది కాన్స్టెంట్, ఎక్స్ ముంగట రాసిన ఇక్కడ ఇంటూ ఉన్నది 1 వచ్చింది మీకు తెలిసిందే. సో డో యూ బై డో వై, ఒకవేళ ఈ బేసిక్ ఫార్ములా తెలియకపోతే చూడండి స్టార్టింగ్ లో రావడం మర్చిపోయింది. డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 అది మనకు ఆల్రెడీ మీకు తెలుసు, అందుకే రాయలే. ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై, అంతే కదా. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ సింబల్ అక్కడ పోతే ఒకసారి సింబల్ చూసుకోండి. సో ప్లస్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ వై క్యాన్సల్, డో యూ బై డో వై ఈక్వల్స్ టు డినామినేటర్ సేమ్ వస్తుంది, సో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 మైనస్ ఎక్స్ వై హోల్ స్క్వేర్, ఇది గిట్ట అయితే. తర్వాత ఏం చేయాలి, వీలై చేయాలి, వీలై మనకు సింపుల్ గా అయిపోతాయి. ఇప్పుడు మనం డో వి బై డో ఎక్స్ చేయాలి. సో టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మనకు ఆల్రెడీ తెలుసు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇది ఎంత 0 అయిపోతుంది, ఎందుకంటే ఎక్స్ తోటి చేసినప్పుడు వై టర్మ్ లో మనకు కాన్స్టెంట్ లో. సో టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1 టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై 0 అయిపోతుంది. సో మనకి ఏమొచ్చింది, డో వి బై డో ఎక్స్ ఈక్వల్స్ టు 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సేమ్ మనం డో వి బై డో వై చేసినాం అనుకో, ఫస్ట్ టర్మ్ 0 సెకండ్ టర్మ్ 1 మైనస్ వై స్క్వేర్. ఇది ఎందుకు వచ్చిందంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మనకు డెరివేటివ్ తెలుసు కదా, ఈడ ఎక్స్ ఈడ ఎక్స్ ఉంటే ఎక్స్ స్క్వేర్, ఈడ వై ఉంటే వై వై స్క్వేర్, జెడ్ ఉంటే జెడ్ స్క్వేర్. ఈవెన్ ఈ 4 వాల్యూస్ వచ్చినాయి కదా, ఈ 4 వాల్యూస్ తీసుకొని ఇలా పెట్టాలి మనం, ఇది అంతే. ఇప్పుడు ఏం చేయాలి, దేర్ ఫోర్ డో ఆఫ్ యూ కామా వి బై డో ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్స్ టు, నేను ఇంకో లెక్క గిట్టి ఇస్తారని చెప్పిన కదా క్వశ్చన్, ఎట్లా జి ఆఫ్ యూ కామా వి బై ఎక్స్ కామా వై, ఇది ఇచ్చిండు అనుకో ఈక్వల్స్ టు, ఇది రాసి మళ్ళీ ఇదే చేస్తాము, డో యూ బై డో ఎక్స్ డో యూ బై డో వై డో వి బై డో ఎక్స్ డో వి బై డో వై. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తామనేది చూసుకుందాం. ఫస్ట్ వాల్యూలు రాద్దాం, డో యూ బై డో వై ఇది సో దీన్ని ఎట్లా చేస్తామని చెప్పిన ఐడి మైనస్ బీసీ కదా. ఇక్కడ ఇంకోసారి చెప్తున్నా, డెట్ ఆఫ్ ఏబిసిడి రాసుకోవాలి, ఈ రెండు ప్యారలల్ లైన్స్, ప్యారలల్ లైన్స్ ఉన్నప్పుడే ఇది వస్తుంది. స్క్వేర్ బ్రాకెట్స్ రాసుకోవాలి అనుకో, మొత్తం చేసింది ఫైదా లేకుండా పోతుంది. సో ఈడికి స్టార్ట్ చేద్దాం, ఏడి కదా, సో ఇది ఇంటూ ఇది 1 ప్లస్ వై స్క్వేర్ బై 1 మైనస్ ఎక్స్ వై హోల్ స్క్వేర్ ఇంటూ, సో డాట్ పెట్టుకుంటా ఎందుకంటే ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి కదా, 1 బై 1 ప్లస్ వై స్క్వేర్ మైనస్
ఇదేంటో ఇది కదా బీసీ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 మైనస్ ఎక్స్ వై హోల్ స్క్వేర్ ఇంటూ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసి ఏమొస్తుందో చూద్దాం. ఈ రెండో ఇడ వాళ్ళకి మధ్యలో మైనస్ ఉంది కాబట్టి రెండింటి ఎల్సీఎం తీసుకుందాం. ఎల్సీఎం ఏమవుతుంది, 1 మైనస్ ఎక్స్ వై హోల్ స్క్వేర్. ఈ టర్మ్ రెండిట్లో సేమ్ ఉంది, సో ఈ టర్మ్ లేదు, ఈ టర్మ్ లేదు, అవి ఇట్లా అంగిట్ ఒకసారి రాస్తాం. రాసినాము. ఇప్పుడు ఈ ఎల్సీఎం ఇక్కడ షార్ట్ కట్ ఏముంటుందంటే ఇక్కడ ఏవైతే టర్ములు ఉన్నాయో అవి ఇట్లా రాయకుండా వేరే టర్మ్తో ఇంటూ చేస్తాం. 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ వై స్క్వేర్. ఇట్లా రాసినాం కదా, దీన్ని సాల్వ్ చేసుకుంటే అయిపోతుంది మనకి. సో ఇక్కడ కిందనే రాసుకుంటాం. డినామినేటర్ ఏమంత ఫరక్ కూడా మనకి, ఎందుకంటే న్యూమరేటర్ లో జీరో వచ్చేస్తుంది. జీరో రాలేదనుకో ఇండిపెండెంట్ అని రాస్తాం. సో 1 1 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 1 1 1 ప్లస్ మైనస్ వై స్క్వేర్, ఎందుకంటే మైనస్ తోటి ఉంటుంది కాబట్టి అన్నిటికీ మైనస్ వస్తాయి. సో 1 1 కటా వై స్క్వేర్ కటా ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. సో 0 బై ఎనీథింగ్ ఈక్వల్స్ టు 0. దేర్ ఫోర్ యూ కామా వి ఆర్ ఫంక్షనల్లీ డిపెండెంటా ఇండిపెండెంటా, ఈక్వల్స్ టు 0 కదా. సో డిపెండెంట్ క్వశ్చన్ ఇడివరకు అడిగిన అనుకో, ఇడివరకు చేస్తాం, కాకపోతే ఇది మనకు ఎల్ఏక్యూలు వస్తుంది. ఫైండ్ ద రిలేషన్ గిట్ అంటారు, ఆ రిలేషన్ ఎట్లా చేయాలో చెప్తాం. ఇప్పుడు మనకి ఇడివరకు అయిపోయింది కదా, సో రిలేషన్ కనుక్కొని ఇంకా మనం ఏం చేస్తామంటే రిలేషన్ అని చెప్పి ఇట్లా రాసి ఏదో ఒక టర్మ్ తీసుకొని ఇంకో టర్మ్ వచ్చేటట్టు రాసుకుంటాం. నేను ఇది తీసుకుంటాం, టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై. ఇది ఎట్లా ఉందంటే మనకి ఏముంది, టాన్ ఇన్వర్స్ ఏ ప్లస్ టాన్ ఇన్వర్స్ బి. దీని ఫార్ములా ఏంటంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 1 మైనస్ ఏబి. ఇది మనకి ఇంటర్లో ఉంటుంది, మనం ఇంటర్లో దీన్ని ఎక్కువ తీయకం, ఎందుకంటే ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు కాబట్టి అప్పట్లో. సో అప్పటికి ఇప్పుడు వస్తే అది మనకు తెలిసిందే. సో టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏబి ఉంటే ఏబి రాసినాం, ఎక్స్ ప్లస్ వై 1 మైనస్ ఎక్స్ వై. దీన్ని షార్ట్ కట్లు ఎట్లా గుర్తుపెట్టుకుంటాం అంటే ఇది తీసుకుంటే ఇది వచ్చేస్తుంది. సో కొన్ని కొన్ని వీటికి వేరే రిలేషన్ గిట్ ఉంటుంది, అది గిట్ట కనుక్కోవాలి మనం. బి ఈక్వల్స్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ యూ, ఇదే రిలేషన్. ఇక ఇది చేస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. స్టెప్ బై స్టెప్, ఒక స్టెప్ కింద ఒక స్టెప్ రాయండి, నీట్గా మెయింటైన్ చేయండి, అదే చాలు. ఒకవేళ మీకు వీడియో నచ్చేటట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ స్టెప్లలో ఏంటన్నా తప్పు ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. సింబల్స్ పోతాయి మనవి, చూసుకోండి ఒకసారి.